ప్రభుత్వం అందిస్తున్న పథకాలను చూసి మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని ప్రజలే కోరుకుంటున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో మంత్రి రాజా పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చడమే కాకుండా ఆ స్థలం విలువ 5 లక్షలుగా పెరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొప్పన రాము, పోతుల రమణ, పోతుల లక్ష్మణ్, చోడిశెట్టి సత్యనాగేశ్వరరావు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ వచ్చిన తర్వాత కాపినేస్తం వచ్చిన 30,000 మళ్ళీ 29 తారీఖు 15,000 వస్తుంది, 29 వస్తుంది. మళ్ళీ వైఎస్ఆర్ ఆసరా వచ్చింది 23,000. ఇల్లు లోన్ శాంక్షన్ అయింది, అది వస్తుంది 2,50,000 లోన్ శాంక్షన్ అయింది. ఇంటి స్థలం నేను ఇచ్చినప్పుడు 2 లక్షలే, ఇవాళ 5 లక్షలు అయిపోయింది. మీకు అర్థమా? కట్టకపోతే ఎవరు తీసేసుకుంటారు స్థలం? నేను బోలంత హాస్పిటల్ ఇచ్చాను, మొత్తం 5 లక్షలు 4 వేలు వచ్చిందమ్మా. రేపు ఎవరన్నా చెప్తే ఎవరు కట్టి ఇల్లు ఎవరు కట్టించారంటే ఎవరు చెప్తా? జగన్ అన్న వచ్చిన తర్వాత శివగారు కొద్దిగా ఫోటో పని మొదలైపోయింది, సాయంత్రానికి అవ్వదండి అని చెప్తే అవ్వాల్సిందే, ఎందుకు అవుతుందంటే. రైతు భరోసా 38,000 వచ్చిందండి, పెన్షన్ వస్తుంది. పెన్షన్, రైతు భరోసా కలిపి 3 సంవత్సరాలు 120,000 వచ్చింది. జగన్ వచ్చింది ఏం చేస్తాం, జగన్ ఎలా చేస్తున్నారు? ఈ ఇరగారు అన్నారు కదా అన్ని రాయించారు, పిలుస్తాను లెక్క. ఇక్కడ మరీ తక్కువ వచ్చింది, రైతు భరోసా వచ్చింది అంతే. దానివల్ల రాదు, ఆసరా వచ్చింది, వచ్చిందా? కాంక్రీట్ అయితే అడిగి చెప్తాను, దారిలో వచ్చింది. రేపు 29 తారీఖున సార్ వస్తుంది. వెంకటలక్ష్మి గారు బాగుంది కదా, రైతు భరోసా వచ్చింది. ఏ పంటల బీమా కూడా వచ్చింది, 12,000 పంటలు నష్ట, పంట నష్టం వచ్చింది. ఏం చెప్పను, నాకు మళ్ళీ ఓట్లు వేస్తారా ఈరా? జగన్ గారికి ఏం చెప్పను, పంట అమ్మా జగన్ గారికి ఇస్తారా? గారు బాగానే చేస్తున్నట్ట పరిపాలన, ఇక్కడ ఏమైనా సంస్థలు ఉన్నాయా, చిన్న చిన్న సంస్థలు అంటే ఏమైనా ఉన్నా అంటే, ఇంత ముందు ఖాళీ కూడా మంత్రి అయిపోయిన తర్వాత బయట ఎక్కువ ఉన్నాను, అయినా నాకు పట్టుకునేది చెప్పండి.